మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి చేతుల మీదుగా మా పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు గారి చేతుల మీదుగా అభ్యర్థులకు బీ ఫామ్స్ అందజేయడం కానీ వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించడం కానీ ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేసుకుని ఎన్నికల ప్రచారంలో మేము ముందుకు పోతా ఉన్నాం. సో ఇవాళ నుంచి కేటీఆర్ గారి రోడ్ షోలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ముందుగా కుకట్పల్లి నియోజకవర్గం నుంచి లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మేము అట్లనే ప్రారంభించడం జరిగింది. ఓల్డ్ అల్లాపూర్ చౌరస్తాలో లాస్ట్ టైం ప్రారంభించడం. సో ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అల్లాపూర్ అదేవిధంగా చిత్తారామతల్లి చౌరస్తా మూసాపేటలో సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ బాలనగర్ చౌరస్తా, దాని తదనంతరం కుకట్పల్లి నియోజకవర్గం, తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఐడిపిఎల్ చౌరస్తా, అదేవిధంగా సాగర్ హోటల్ జంక్షన్ దగ్గర ఇవాళ ఐదు చోట్ల కేటీఆర్ గారి రోడ్ షో కార్యక్రమంలో భాగంగా మీటింగ్స్ ఉంటాయి. సో పెద్ద ఎత్తున మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ టీఆర్ఎస్ పార్టీ అభిమానులు కానీ అందరూ కూడా ప్రజలు కూడా వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో మేమేమో ఒకవైపు చాలా ప్రశాంతంగా టికెట్లు కేటాయించుకోవడం, అభ్యర్థులకు బీఫామ్స్ అందజేసుకోవడం, సో విస్తృతంగా ఇవాళ నుంచి కేటీఆర్ గారి రోడ్ షోలతో ప్రచారాన్ని ముందుకు తీసుకొని పోయేటటువంటి కార్యక్రమాలు మేమంతా ప్రశాంతంగా టీఆర్ఎస్ పార్టీగా చేసుకుంటుంటే ప్రతిపక్షాలేమో వాళ్ళ ఆఫీసులు వెలుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల వాళ్ళ పార్టీ నాయకత్వాల మీద టికెట్లు అమ్ముకున్నారు అది ఇది అని చెప్పి ఆశావాదులంతా కూడా గలమెత్తుతూ ఉన్నారు. ఇట్లా అక్కడ వేరే పార్టీలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు తంతు కూడా ఇవాళ రాష్ట్ర ప్రజానీకం కానీ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజానీకం కానీ గమనిస్తూ ఉన్నారు. మేము కూడా పదే పదే అదే చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రశాంతంగా ఏ రకంగానైతే టికెట్ల కేటాయింపు కానీ అభ్యర్థులకు బీఫామ్స్ అందజేయడం కానీ ప్రచార సరళిని కొనసాగిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ రేపు హైదరాబాద్ను కూడా ప్రశాంతంగా ఉంచే బాధ్యత మేమే తీసుకుంటాం. ఇవాళ ఆ పార్టీల్లో ఎట్లయితే ప్రతిపక్ష పార్టీల్లో ఎన్నికల సందర్భంలోనే ఆఫీసులు వెలగొట్టుకోవడాలు, ఆత్మహత్య యత్నాలు, నాయకత్వాల మీద తిరుగుబాట్లు, గొడవలు, హంగామాలు, ఇక అది ఎంత దూరం అయిందంటే ఇవాళనే అనుకుంటా బహుశా, నాకు ఇందాక మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు, ఒక పార్టీ ఆఫీసులో ఏకంగా జర్నలిస్టులనే కొట్టిరట ఈరోజు అనుకుంటా బహుశా. సో వీడియోలు కూడా ఏదో సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సో ఆ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలు ఉంటే అధికార పార్టీగా ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పార్టీగా ఉన్నటువంటి మేము మా ముఖ్యమంత్రి గారి మార్గనిర్దేశకత్వంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో ఇవాళ టికెట్ల పంపిణీ కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ చాలా ప్రశాంతంగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. సో దాంట్లో కూడా మోర్ దాన్ 50% మేము ఇచ్చినటువంటి టికెట్లలో కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. 150 మందిలో మోర్ దాన్ 50% గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అదేవిధంగా మోర్ దాన్ 50% యువకులు ఉన్నారు. యువ హైదరాబాద్ అని కొంతమంది ముచ్చట్లు చెప్తారు కానీ టికెట్ల కేటాయింపులు ఎక్కడ కూడా యువకులకు పెద్దగా ఇతర పార్టీలు అవకాశాలు ఇవ్వలేదు. మోర్ దాన్ 50% జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థులుగా మా పార్టీ మోర్ దాన్ 50% యువకులకు అవకాశం ఇచ్చింది. అదేవిధంగా సోషల్ కంపోజిషన్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ 72% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు టికెట్లు ఇచ్చింది మా పార్టీ. మోర్ దెన్ 72% బీసీలకు 50% పైగా టికెట్లు ఇచ్చింది. ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ స్థానాల కంటే కూడా ఎక్కువ అదనంగా ఎస్సీ ఎస్టీలకు టికెట్లు ఇచ్చింది మా పార్టీ. అదేవిధంగా కొన్ని కమ్యూనిటీలు బీసీల్లో ముఖ్యంగా నాయ బ్రాహ్మణ కానీ, విశ్వకర్మలు కానీ, విశ్వబ్రాహ్మణులు కానీ, గంగపుత్రులు కానీ, రజకులు కానీ, లింగాయతులు కానీ ఇటువంటి వాళ్లకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సోదరులకు కానీ, రాజస్థానీ బ్రాహ్మణులకు కానీ, మార్వాడీలకు కానీ, ఇట్లా అన్ని వర్గాలకు సామాజిక సమతూకం మాటలకు పరిమితం చేయకుండా ఇతర పార్టీలలాగా చేతల్లో చూపించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఒకవైపు సామాజిక సమతూకాన్ని పాటిస్తూ, ఇంకొక వైపు యువతను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ, ఇంకొక వైపు దాంట్లో అత్యధికులు మోర్ దాన్ 50% గ్రాడ్యుయేట్స్ విద్యార్థికులకు కూడా అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ మా పార్టీ. సో నేను ఇందాక చెప్పినట్టుగా ప్రశాంతంగా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తున్నటువంటి పార్టీగా మేమున్నాం. రేపటి రోజున హైదరాబాద్ను కూడా అంతే ప్రశాంతంగా ఉంచుతామని చెప్పి కూడా నేను మా పార్టీ తరఫున హైదరాబాద్ ప్రజానీకానికి మాటిస్తా ఉన్నా. ఇవాళ ఎట్లయితే ఇతర పార్టీల ఆఫీసులు వగులుతున్నాయో, ఇతర పార్టీల నాయకత్వాల మీద గొడవలు అవుతా ఉన్నాయో, అభ్యర్థులు కొంతమంది ఆశావాదులు టికెట్లు రాని వాళ్ళు ఎట్లయితే గొడవలు చేస్తూ ఉన్నారు,
ఏకంగా ఇవల్ల ఒక పార్టీ ఆఫీసులో జర్నలిస్టుల మీద దాడి జరిగిందో అటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ఎన్నికలప్పుడు చూస్తున్నారు తప్పిపోయి గనుక వీళ్ళు గనుక వీళ్ళకి అవకాశం వస్తే సేమ్ హైదరాబాద్లో ఇవాళ జరుగుతున్నటువంటి సీన్లో వాళ్ళు రిపీట్ చేస్తారు తప్ప కొత్తదనం ఏమీ ఉండదు కాబట్టి ఇవాళ ప్రజానికం కూడా వీటన్నిటిని గమనించాలని చెప్పి నేను కోరుతూ వాళ్ళగా మాట్లాడుతూ ఇవాళ కేంద్ర మంత్రి గారు మాట్లాడిన నేను పేపర్లలో చూసిన మధ్యాహ్న భోజనం పథకం మాదే ఇంకో పథకం అసలు మధ్యాహ్న భోజన పథకం ఎప్పుడు వచ్చింది మిగతా పథకాలన్నీ ఏ ప్రభుత్వాలు ఉన్నప్పుడు వచ్చాయి ఇదసేపటికి మేము ఇంత ఇచ్చినాం మేము ఇది చేసినాం ఇది మాదే అది మాదే నాకు జోక్ గుర్తుకొస్తుంది వీళ్ళు ఇట్లనే వీళ్ళు నిజంగా కూడా వీళ్ళు పెద్ద కామెడీ షో అయిపోయింది ప్రతిపక్షాలది నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్నది జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్నది ఒక ఆయన ట్రిపుల్ రైటింగ్ అంటాడు ఇంకొక ఆయన ఛానళ్లు మేమే కడతామంటాడు ఇంకొక ఆయన ఇక ఏది పడుతుంది మాట్లాడతాడు ఇలా పేర్లు కూడా తీసుకొని నేను సో మంచి కామెడీ షో నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రతిపక్ష పార్టీలు మంచి ఎంటర్టైన్మెంట్ నడుస్తుంది ఒక ఆయన ఇంకా ఘోరం ఆయన రెండు చోట్ల పోటీ చేసి ఒక్క దగ్గర కూడా గెలవలేదు పక్క రాష్ట్రంలో ఒక్కోలేదో వాళ్ళ పార్టీ నుంచి గెలిస్తే ఎంతోమంది పోటీ చేస్తే ఒక్కోలేదో గెలిస్తే ఆ ఒక్కైనా కూడా ఈయనతో ఉన్నాడో లేడో అది కూడా తెలియదు నాకు మరి ఆంధ్రప్రయాణికని చెప్పాలి ఆయన పార్టీ విస్తృత నాకు అర్థం కాలే వాళ్ళు ఇచ్చినటువంటి లెటర్ హెడ్ మీద ప్రకటన మీద అలా పార్టీ లెటర్ హెడ్ మీద వాళ్ళు ప్రకటించారు విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఏదో వాళ్ళు పోటీ నుంచి విరమే వాళ్ళకి ఇక్కడ ఉన్నదేంది లొట్ట పీసు వాళ్ళట విస్తృత ప్రయోజనాల దృష్ట్యా పోటీ నుంచి విరమించుకొని వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారట ఇక పక్క రాష్ట్రంలో టేక్దార్గా వణికిరానివన్నీ ఇక్కడ తెచ్చి తెలంగాణలో జాగీర్దార్గా చేద్దామని ఈ భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పిచ్చి ప్రయత్నం తప్ప కానీ తెలంగాణ ప్రజలు మంచి గట్టి జవాబు చెప్తారు హైదరాబాద్ ప్రజలు ముఖ్యంగా గట్టి జవాబు చెప్తారు ఇటువంటి వాళ్ళకని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మంచి కామెడీ షో నడిపిస్తూ ఉన్నారు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ ప్రజలకు కేంద్ర మంత్రి గారిని కూడా నేను అడుగుతాను ఇక నాకు ఎంత దూరము వాళ్ళ వ్యాఖ్యలు ఇట్లనే చేసుకుంటూ పోయి ఒక దశ దాటితే ఈ రైళ్ళన్నీ మాయే ఈ విమానాలు పైకి వెళ్ళిపోతున్నాయి అది కూడా మాయే ఇట్లా మాట్లాడతారేమో అనిపిస్తుంది ఇక వాళ్ళు కొంత ఇక ఇంకో స్టేజ్కి పోతుంటే నాకు అనిపిస్తుంది రాను రాను రైళ్లు మాయే కేంద్ర ప్రభుత్వాన్ని పైకి వెళ్ళిపోయే విమానాలు మాయే కాబట్టి ఇక భూమి మీద రైళ్లు నడుస్తున్నాయి కాబట్టి ఈ భూమి అంతా మాదే పైకి వెళ్ళి విమానాలు పోతున్నాయి కాబట్టి ఆకాశం కూడా మాదే అనేటటువంటి పరిస్థితికి వీళ్ళు దిగజారిపోతారేమో అని చెప్పి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది మేము అడుగుతూ ఉన్నాం చాలా సూటిగా నిజంగా ఇవన్నీ మీయే ఇవన్నీ మేమే వేస్తున్నాం అది మేమే వేస్తున్నాం ఇది మేమే వేస్తున్నాం అని మాట్లాడుతున్నారు కదా మరి ముప్పై ఏళ్ళ లోపు ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి గతం లేదు అన్నారు కదా మరి ఇప్పుడు ఏమైనా చేయరాదు కేంద్ర ప్రభుత్వాలు ఉన్నారు కదా మీరు నిజంగా కాంక్రీట్గా నేను అడుగుతా ఉన్నా నలుగురు గెలిచిరు మీరు మొన్న ఎంపీ ఎన్నికలల్లో ఒక ఆయన బాండ్ పేపర్ రాసిచ్చిండు ఆయన బాండ్ పేపర్ రాసిస్తే ఏదో గెలిచిండు అడ్డిమారు గుడ్డి దెబ్బ అంటారు తెలంగాణలో అడ్డిమారు గుడ్డి దెబ్బలకు గెలిచిండు మరి ఆ బాండ్ పేపర్ రాసిచ్చిన మనిషి ఎటువయ్యా ఆ బాండ్ పేపర్ ఎటువయ్యా నిజామాబాద్ పసుపు బోర్డు వచ్చిందా మా ఏరియాకి వెళ్ళి ఒక ఇద్దరు గెలిచిరు మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చిందా ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల నుంచి ఓ ఇద్దరు గెలిచిరు కాళేశ్వరానికి జాతీయ హోదా రాలే ఒక ఆయననేమో ఇక విపరీతమైన స్టేట్మెంట్లు ఇస్తుంటాడు ఆదిలాబాద్ ఆయన ఇది కాల పెడతాం అది కూల కొడతాం కూల ఒట్టుళ్ళు కాలవెట్టుళ్ళు ఈ మాటలు తప్ప ఆయన నోట్లకెళ్ళి ఒక్క మంచి నిర్మాణాత్మకమైనటువంటి ఓ జవాబుదారితనంతో కూడుకున్నటువంటి మాట రాదు ఇక ఈయన కరీంనారాయణ కూడా గట్లనే ఆయన ట్రిపుల్ రైడింగ్కి అనుమతిస్తాం ఈ టెంపుల్లో ముంగటి పోయి షోలు చేస్తాం గివి తప్ప ఆయనవి వేరే లేవు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు వారు నిజంగా నిస్సహాయుడు ఎంత నిస్సహాయుడు అంటే పక్క రాష్ట్రంలో రెండు సీట్లలో పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఇంటికి పోయి మా దగ్గర ప్రచారానికి రాని బతిమలాడుకునేంత నిస్సహాయుడు నేను ఇందాక చెప్పినట్టుగా అక్కడ టేక్దార్గా కూడా వానికి రాను ఇక్కడ తెచ్చి జాగీర్దార్గా చేద్దామని చెప్పి ప్రయత్నాలు చేసేంత నిస్సహాయుడు ఆయన ఆయన హైదరాబాద్కి ఏమైనా చేసిందా మా మంత్రి గారు అడుగుతూ ఉన్నారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లక్ష కోట్ల ప్యాకేజ్ ఏమైనా ప్రకటింపజేయరు హైదరాబాద్కి అంటున్నారు దాని మీద మాట్లాడారు హైదరాబాద్కు ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ ఇప్పియండి అంటున్నారు దాని మీద మాట్లాడారు హైదరాబాద్కి ఏమన్నా ఇంకా సహాయం పెద్ద ఎత్తున జేపీఎండి ఏమన్నా ఇతర బెంగళూరు లాంటి నగరానికి కానీ గుజరాత్లోని ఇతర నగరాలకు కానీ ప్రధానమంత్రి గారు చేసినట్టుగా ఇక్కడ ఏమైనా జేపీఎండి అంటున్నారు అది మాట్లాడరు దాని మీద మాట్లాడరు కానీ
ఎంతసేపటికి మధ్యాహ్న భోజనం పథకం మాదే, జాతీయ ఉపాధి హామీ పథకం మాదే, ఇది మాదే అది మాదే అని చెప్పి, అది ఎవ్వరిది కాదు, భారతదేశ ప్రజల ఈ పథకాలు. భారతదేశంలో తెలంగాణ కూడా భాగస్వామి, మేము కూడా పన్నులు కడుతున్నాం. గతంలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మళ్ళీ ఇప్పటిదాకా ఒక్కరు మాట్లాడలేదు. ఎంతసేపు గాలి మాటలు మాట్లాడరు తప్ప లెక్కలతో సహా మా ముఖ్యమంత్రి గారు చెప్తే ఒక్కరు సమాధానం చెప్పారు. మీరు ఇచ్చినాం అంటున్నారు కదా, అసలు తెలంగాణ పన్నుల రూపంలో ఢిల్లీ కట్టింది ఎంతనో ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రివర్యులు కేటీఆర్ గారు కానీ ఇప్పటిదాకా వాళ్లకు లెక్కలతో సహా చెప్తే ఒక్క మాట కూడా దాని మీద మాట్లాడారు. కానీ ఎంతసేపటికి ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఉంది.